ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం సంక్షేమ అభివృద్ధి పరుగులు పెడతాయని అదే మరొకరు అధికారంలోకి వస్తే ఈ రెండు కనుమరుగవడం తధ్యమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని తాటికొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో 4వ క్లస్టర్ అధ్యక్షుడు పెంకే సురేష్ కుమార్, 4వ క్లస్టర్ జేఏసీఎస్ ఇన్ఛార్జి సీరపు గణేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీకి జగనన్నే ఎందుకు కావాలి అంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి అధ్యక్షన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మీకు ఏది మంచి అనిపిస్తా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తెలియపరిచేది ఏంటంటే, ఇవాళ నాయకులకి అందరికీ కూడా ఒక్కటే మాట చెప్తా ఉంది, అతని సృష్టించాం. రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఫస్ట్ మీకు మళ్ళీ ఆ గవర్నమెంట్ జాబుల్ని రద్దు చేస్తారు అనుకోద్దు. మన గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని ఎదురు ఏంటంటే చట్టం, ఆ చట్టము అసెంబ్లీ నడపాలన్నా దీనికి డబ్బులతో పాటు మనసు ఉండాలి. ఆ మనసు మిగ 19 దాకా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నాడు, మరి ఎంతమందికి జాబులు వచ్చినాయో నాకేం తెలియదు. 2000 రూపాయలు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, మరి ఎంతమందికి కాకపోతే ఇవన్నీ ఏంటంటే వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. మహిళలకి ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్తుందని, ఇదివరకు ఇల్లులు ఇచ్చేవారు ప్రతి కార్పొరేటర్కి, ఓ 40 ఇల్లులో 50 ఇల్లులో ఇచ్చేవారు. ఆ కార్పొరేటర్ ఏం చేసి అమ్ముకుని ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. అది సిస్టమ్, అది అందరికీ తెలుసు, మీకు తెలుసు. మీలో కూడా చాలామంది గతంలో ఇల్లు లేని వాళ్ళు కార్పొరేటర్ల దగ్గర నాయకుల దగ్గర కొనుక్కొని ఉండమంటారు. ఇవాళ ఎక్కడైనా ఒక రూపాయి లంచం ఉందా? ఎవరి దగ్గర లంచం ఇవ్వాల్సిన లేదు, తీసుకునే పని కూడా లేదు ఇవాళ. ఎందుకంటే